వీళ్ళకేమో కొంచెం తొందర ఎక్కువ అండి, అందుకని వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. అమ్మ పోయ్ తిరిగిందండో, ఇక్కడే తిరిగింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సంక్రాంతి థీమ్ అని చెప్పన్నాను కదా, నిన్న కొన్ని చూపించాను నేను వీడియోలో, అలాగే ఈరోజు కూడా కంటిన్యూషన్ అనమాట. అన్ని ఏనుగు అంబారీలు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే మన దగ్గరికి వచ్చిందండి, అది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ మీకు బోల్డ్ అంత వస్తుంది. అలాగే మన షాప్కి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలంటే షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సునీత హోమ్ డెకోర్ అని చెప్పి. షాప్కి ఆపోజిట్లో మనకి దీపక్ ఫుట్వేర్ ఉంటుంది, షాప్కి కింద వైపునేమో బీ ఫిట్ మెన్స్ వేర్ ఉంటుందండి. రైతు బజార్ నుంచి ఫోర్త్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఎక్కడైనా దూరంగా ఉండి ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. ఇదిగోండి, ముందుగా మనం చక్కగా ఇవి మనం ఎక్కడైనా డెకరేషన్ పర్పస్, వాల్ డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు. వంట పాత్రలు, వేజెస్, ఇవాళ బిందెలు, కుండలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న హోమ్ షేప్లో డిజైన్ ఉంటుంది. ఇది డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో కూడా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునే ప్లేస్ ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చి 1100 అండి. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి ఇవి అన్నీ కూడా వుడ్ మీద కార్వింగ్ చేసి ఉంటాయి ఎలిఫెంట్స్, చక్కదండం పైకి పెట్టిన అంబారీలు అనమాట ఇవన్నీ కూడా, అది ఏనుగులు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 1375 అండి, ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇది. ఇవి కూడా అంతే, మనం ఇంట్లోకి వాడుకోవడానికి ఎక్కడైనా మంచిగా డెకోర్ పర్పస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఎవరికైనా అకేషనల్గా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇదేంటంటే ఇందాక చూసిన దానిలోనే ఈ కొంచెం ఇంకా సైజు చిన్నవి, ఈ పైన వచ్చే డిజైన్ కూడా అంతా వేరే ఉంటుందండి. ప్రతి వస్తువుకి అన్ని డిజైన్లు అవన్నీ ఎట్లా మార్చి మార్చి చేస్తారో నాకైతే భలే అంటే సంతోషంగా అనిపిస్తుంది అనమాట, ఎంత ఆర్ట్ ఉంది మన వాళ్ళ దగ్గర అనేది. ఇది ప్రైస్ వచ్చి 850 అండి. ఇందాక చూసినవి మనకి ప్లెయిన్ వుడ్ మీద వుడ్ కలర్తోటే కార్వింగ్ వచ్చినాయి కదండి. సో ఇదేంటంటే దాని మీద కలర్ వేసి కలర్తోటి మళ్ళీ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అనమాట, ఒక కాన్సెప్ట్. ఇదంతా కూడా మనకి మంచిగా ఇదిగోండి, ఇట్లా డిజైన్స్, లేళ్ళు ఇవన్నీ కూడా. అసలు ముందు ఇంత చిన్నదాని మీద అంత కాన్సెప్ట్ వేయడము అదంతా కూడా ఎంత కష్టం కదండి. ఇంకా దీని ప్రైస్ వచ్చి 1850 అండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇవి సేమ్ వుడ్ మీద, ఇవన్నీ కూడా వుడ్ అనండి మెటీరియల్ వచ్చి, కాకపోతే దీనికి కూడా అంతే సేమ్ పైన ఇట్లా క్లాత్ వేస్తే క్లాత్ డిజైన్ క్లాత్ లాగా ఉంటుంది కదా, అలా దీనికి మొత్తం అంతా కూడా డిజైన్ చేసింది. మేము శ్రీలంక వెళ్ళినప్పుడు అండి అక్కడ ఒక చోట ఎలిఫెంట్స్ అవి ఇవన్నీ ఉంటాయన్నమాట, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అవి కూడా అంతే, ఒక దగ్గరికి స్నానానికి వెళ్తాయి అన్నమాట, అన్ని ఇలా లైన్లు పడి సేమ్ ఈ విల్ల నుంచి ఉంటే నాకు అది గుర్తొచ్చింది. ఇంకా దీని ప్రైస్ వచ్చి 1375 అండి. ఇవేమో బంగారు ఏనుగులు అనమాట, అంటే రాజుగారు దీనికి బంగారుపుది ఇది వేశారనమాట ఈ ఏనుగులకి అలా. సో అందుకని చెప్పి ఇవి ఇలా బంగారు కలర్ది క్లాత్ కప్పుకొని వెళ్తున్నాయి అన్నమాట, అన్నీ ఇలా వెళ్తున్నాయి. సో దీని ప్రైస్ వచ్చి 1850. ఇది వుడ్ కూడా అండి, ఇట్లా బ్లాక్ వుడ్ టైప్ ఉంది. అసలు ఆ డీటెయిలింగ్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ లెగ్స్కి ఇక్కడ చిన్న చిన్నటికి ఇక్కడ మళ్ళీ గోల్డ్ కలర్ పెయింట్ వేయడము, ఈ బ్యాక్ సైడ్ తోకక మళ్ళీ గోల్డ్ కలర్ ఇట్లా మెటల్ టైప్ అనమాట, ఇది మెటలా లేకపోతే పెయింటే వచ్చినట్టుంది, అంత డీటెయిలింగ్ ఇవ్వడము గ్రేట్ మెయిన్. నెక్స్ట్ ఇదిగోండి ఏనుగంబారి, ఇది కూడా అంతే అండి, కొండపల్లి బొమ్మలు. ఇంకా దీని ప్రైస్ వచ్చి 650. మన దగ్గర ఇందులో మూడు సైజులు ఉన్నాయండి, నేను మూడు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ది వచ్చి ఇదిగోండి పెద్దది, ఇదేమో 1400 అండి. మొత్తం అంతా కూడా ఇట్లా బ్యాక్ సైడు పైన వైపు అంతా కూడా పెయింట్ చేసి ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి, అసలు పేపర్ లేపినట్టే ఉంటాయి అన్నమాట, అస్సలు వెయిట్ ఉండవు, అదే ఈ చెక్క స్పెషాలిటీ అనమాట. ఇదిగోండి నెక్స్ట్ ఇది ఇంకా పెద్దది, పెద్ద అంబారి, ఇద్దరు మనుషులు కూర్చుని వెళ్తున్నారు అన్నమాట ఈ ఏనుగు మీద అంబారీలోకి పైన.
ఇంకా దీని ప్రైస్ వచ్చి 4500. ఇది మనం సింగిల్ అయినా పెట్టుకోవచ్చు, రెండు కావాలంటే కూడా పేర్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఎంత బాగుంటుంది కదండి. ఇవన్నీ కొంచెం యూనిక్గా కొంతమంది డెకార్ పర్పస్, డెకార్ కూడా ఎట్లా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అట్లా యూనిక్నెస్ ఇష్టపడే వాళ్ళకి, హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రోత్సహించే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఈ ఐటమ్స్. 4500 అండి కాస్ట్. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి మనకి పండ్ల బుట్ట అన్నమాట, ఫ్రూట్స్ బాస్కెట్. ఇది ఇప్పుడు సారీకి వాటికి పెట్టేటప్పుడు పెళ్ళికి డెకరేషన్ పర్పస్, అమ్మాయికి ఒరిజినల్ ఎలాగో పెడతారనుకోండి, ఇవి కూడా మనకి అక్కడ స్టేజ్ మీద డెకోర్ పర్పస్కి పెడుతున్నారనమాట. కింద వచ్చి మనకి ఈ బుట్ట ఉంటుంది, అలాగే దాంతోపాటు ఇన్ని ఫ్రూట్స్ అనమాట. ఒక 10 రకాలు ఉన్నాయా ఇందులో? ఎన్ని ఉన్నట్టు? 10 రకాలు ఉన్నాయి. ఓకే, దీని ప్రైస్ వచ్చి 425 రూపీస్ అండి. ఇది కొరియర్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా మనకి మట్టితో చేసినవే, కాకపోతే ఎంత బాగా దానికి పెయింట్ చేయడం కానివ్వండి, అసలు జాంకే ఎవరైనా ఒరిజినల్ దానికి ఎలా తీసుకుని తినేయగలరా అట్లా ఉంది చూడండి. ఆ షేడింగ్ ఇవ్వడం కానివ్వండి అంతా కూడా, ఇవన్నీ అంటే కొన్ని తెలుస్తున్నాయి కానీ ఇక జాంకే అయితే మాత్రం అసలు ఏం తెలియట్లేదు. సైజు కూడా అలాగే ఉంది కదా. ఈవెన్ ఈ బనానా కూడా చూసారా, ఆరెంజు ఇట్లా ముడతలు ముడతలు పడినట్టుగా. ఇంకా ఇప్పుడు ఇవేంటంటే సేట్ సిటాని అండి. అంటే మనకేమంటారు మరి ఇది, ఈ టైపు అంటే సేటు గారు భార్య అన్నట్టు అనమాట. సేటమ్మ సేట సిటాని. మొత్తానికి మనం అట్లా ఎందుకు అనుకోవాలి, ఒక అమ్మాయి అబ్బాయి రైతు భార్య అనుకుందాం మనం. ఇప్పుడు సంక్రాంతి అనుకుంటున్నాం కనుక, కాకపోతే బొజ్జొచ్చిన రైతు, బొజ్జొచ్చిన రైతు భార్య. ఈ చూడండి, మీరు నోటీస్ చేయండి, ఆ అబ్బాయి కళ్ళు ఇటు తిప్పి పెట్టారు, ఈ అమ్మాయి కళ్ళు అటు తిప్పి పెట్టారు. ఎంత మంచి ఆర్ట్ అండి. ఇంకా ఇవన్నీ తలకాయ ఆడించుకుంటా అవి మాట్లాడుకుంటున్నారు అనమాట వాళ్ళిద్దరు. ఓకే, పంట బాగా వచ్చింది, ఇప్పుడు నగలు కొనిపెట్టు అది ఇది అన్నాడు అనమాట అంటుంది. సో ఎంత క్యూట్ ఉన్నాయి చూసారా అండి. ఇంకా ప్రైస్ వచ్చి రెండు కలిపి 375 అనమాట పెయిర్ కాస్ట్. ఇదిలోనే ఈ కూర్చుని మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళకి కొంచెం కంగారు ఎక్కువ అనమాట. అది ఏంటో చూపిస్తా ఉండండి. వీళ్ళకేమో కొంచెం తొందర ఎక్కువ అండి, అందుకని వెళ్తూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ కాస్ట్ 425 రూపీస్ పెయిర్. ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇవి ఏంటంటే మనం ఇంట్లో ఊరికి అలా పెట్టినా కానీ వెళ్తూ వస్తూ అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఒక మన మూడు మంచిగా అయిపోతుంది, కొంచెం స్మైల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫేస్లో. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇట్లా మ్యూజిషియన్ సెట్ అనమాట, 5 పీస్ సెట్ ఇది. ఇంకా ఇవి కావాలనే నేను తీసి పెట్టాను. ఇట్లా మనకి ఏంటంటే ఇవి ఇట్లా డిటాచబుల్ వస్తాయండి, అంటే మనకి షిప్పింగ్లో కూడా ఎక్కడన్నా ఊడిపోతే టెన్షన్ పడకండి, ఇవి మనం మామూలుగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ కూడా షేప్ మనకు నచ్చినట్టుగా కిందకి పైకి ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందనుకోండి, సరిగ్గా సెట్ చేసేసుకుని వాయిస్తున్నట్టుగా మనం పెట్టేసుకోవాలి ఇట్లా అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చండి 5 పీస్ వచ్చి కాస్ట్ 2400 అండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి బొంగరాలు. పిల్లలకి చాలా ఇష్టం కదా, ఇప్పుడంటే బేబ్లేడ్ అని చెప్పి ఆడుతున్నారు కానీ బొంగరాలు చాలా ఇష్టం. బాయ్స్ కాదు గర్ల్స్ కూడా ఆడతారు అందరూ పిల్లలు. ఇంకా ఇది ఎలా ఆపరేట్ చేయాలనే చూపిస్తాను, తర్వాత ఒకసారి కింద వేసి చూపిస్తాను నేను. ఓకేనా? ఇదిగోండి ఇది మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఈ సెంటర్ పార్ట్ అనేది కదలదు, ఇది కదులుతుంది. దీనికి మనం ఈ థ్రెడ్ని, ఇది ఉంది కదా ఈ థ్రెడ్ని, దీనికి చుట్టుకోవాలన్నమాట లోపల వైపు. దానికి అది ఇలా పట్టుకుని, నా చేతులు అడ్డం వస్తున్నాయా ఏమో నాకు తెలియట్లేదు, అక్కడ ఇలా పట్టుకుని మనం దీనికి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది మనం దాంతోపాటు తిప్పుకోవాలి. ఓకే, ఇలా తిప్పేసి వేసుకోవాలి కింద. ఇట్లా మొత్తం అంతా టైట్ చేసిన నేను ఇది కింద వేసి చూపిస్తానండి. బొంగరం కాస్ట్ అయితే 100 రూపీస్. ఇది ఎలా ఆపరేట్ చేయాలనేది ఒకసారి, అంటే వేస్తే ఎట్లా తిరుగుతుందో తెలుసు కదా మీకు. మళ్ళీ మనం కింద వేసేటప్పుడు కూడా ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే పట్టుకుని ఇది లాగి వదలాలి. ఇక్కడ ఇది కింద బేస్ సరిగ్గా లేదు, ఇక్కడ తిరగదని చెప్పి నేను కింద వేస్తున్నాను. అమ్మ పోయి తిరిగిందండో, ఇక్కడే తిరిగింది, అది అలా వస్తుంది అన్నమాట. మళ్ళీ మీరు ఇది ఆల్రెడీ చుట్టుకునే ఉంది కనుక దీన్ని ఇదిగోండి అట్లా లాగి వదలాలి. ఇది నేను సరిగ్గా చేయలేదు, మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ పట్టుకోవాలి. సో ఇదండి బొంగరం కథ. ఇంకా నెక్స్ట్ అండి, ఇది
ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాము కాకపోతే స్టాక్ ఏంటంటే మధ్యలో అయిపోయింది మళ్ళీ వచ్చింది అందుకని సంక్రాంతి కదా ఎవరికైనా తీసుకుంటారేమో అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నా నేను ఇట్లా నుయ్యి దాని పక్కన గుడిసే ఈత చెట్టు అమ్మాయి ఏమో చాటతో చెరుగుతుంది ఇది కాన్సెప్ట్ విలేజ్ కాన్సెప్ట్ ఇది కూడా ప్రైస్ వచ్చి 800 అండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చి చిన్న పూజ మందిరం ఇది మన బ్లాక్ వుడ్ టైప్లో ఉంది మరి బ్లాక్ వుడ్ కాదో నాకు తెలియదు నల్ల కర్రో కాదో నాకైతే తెలియదండి కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇట్లా అన్ని పైన వైపు నాలుగు వైపుల నాలుగు ఇవొచ్చినాయి మళ్ళీ దీనికి లోపల ఒక చిన్న ఫ్రేమ్ ఇచ్చారు అంత అన్నిటికంటే పైన మళ్ళీ ఇలా పెట్టారనమాట గోపురం టైపు ఇంకా చాలా క్యూట్గా ఉంది ఇంకా ప్రైస్ అయితే 1000 రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి నెమళ్ళు ఇది కూడా మట్టితో చేసినట్టే ఉన్నాయండి మరి చూడ్డానికైతే మెటీరియల్ మట్టి అనుకుంటా ఇంకా కాకపోతే ఫినిషింగ్ అది చాలా బాగుంది చూడండి ఈ తోకకి ఆ నెమ్మలి పించానికి వచ్చిన కలర్స్ కానివ్వండి అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది 3 పీస్ సెట్ వచ్చి 400 రూపీస్ అండి మూడు పీసులు సెట్ అనమాట 400 రూపీస్ ఇండివిజువల్గా అయితే రాదు మరి అదండి ఈరోజు కలెక్షన్ అయితే ఇంకా పోలంత ఉంది ఇంకేదన్నా మీకు కావాలి అంటే మా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ పలానా ఐటెం ఉందా అని కూడా మీరు అడిగినా దానికి రిలేటెడ్ పిక్స్ మీకు షేర్ చేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి కలెక్షన్ ఇష్టము ఉంటే తప్పకుండా షేర్ చేయండి మరి మీకు ఏ ఐటెం బాగా నచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి దాని ద్వారా ఏంటంటే నాకు మళ్ళీ కొత్త కలెక్షన్ తెప్పించడానికి కూడా హెల్ప్ అవుతుంది మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత